హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ గారు, మీరైనా సమాధానం చెప్తారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న తల్లికి వందనం పథకంపై అందరిలోనూ గందరగోళం నెలకొంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరిట 15,000 చొప్పున సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుందని చెబుతూనే ఆ పథకానికి సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం తల్లికి మాత్రమే 15,000 సాయం అందుతుందని పేర్కొనడం గందరగోళానికి కారణమైంది. తాజాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ వివరిస్తూ ఒక జీవో జారీ చేయగా అందులో తల్లికి మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తామని ఉంది. దీనిపై ప్రజలు గందరగోళంలో ఉన్నప్పటికీ అటు ప్రభుత్వం గానీ ఇటు కూటమి నాయకులు గానీ స్పందించడం లేదు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడెందుకు మోసం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై తాము నిలదీస్తున్నప్పటికీ ఎవరు ఎందుకు స్పందించడం లేదని, సమాధానం చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదా అని మండిపడ్డారు. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా స్పందించి చేసిన మోసంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.